ఓకే అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్ రైట్ రైట్ సో చూడండి లాస్ట్ క్లాస్ మనము అది మెటాలిక్ టెక్స్ట్ ఎట్లా చేయాలి లేయర్ స్టైల్స్ అండ్ ఏంది ఓకే సో ఇవన్నీ చూసాం అండ్ గ్లో కూడా చూసాం మనం ఓకేనా రైట్ సో జస్ట్ మనకి ఇంకా టెక్స్ట్లో ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ టాపిక్స్ ఉన్నాయి టెక్స్ట్లో సో ఏంటో చూపిస్తాను నేను చూడండి సో ఇప్పుడు టెక్స్ట్ని మనం ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు ఓకే టెక్స్ట్ని నార్మల్లీ మీరు ఇట్లా కంట్రోల్ టీ పట్టుకొని కూడా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు ఇట్లా కంట్రోల్ టీతో కూడా ఓకేనా అయితే ఒక్కొక్కసారి ఏంటంటే కంట్రోల్ టీ నేను రికమెండ్ చేయను ఎందుకంటే కంట్రోల్ టీ తోటి మనం టెక్స్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేసామనుకోండి మనకి అది ఎన్ని పాయింట్స్ పెరుగుతోంది ఎన్ని పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకి తెలియదు చూడండి ఇక్కడ మీకు పాయింట్స్ తెలుస్తున్నాయి చూసారా ఇక్కడ మీకు పాయింట్స్ కనిపిస్తున్నాయి సో మీరు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ గుర్తుందా మీకు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సార్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ఇస్ డిక్రీజ్ సో మీకు ఎగ్జాక్ట్లీ ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది టెక్స్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట ఓకే సో అందుకే ఒక్కొక్కసారి నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ఇంక్రీజ్ చేయను నేను ట్రాన్స్ఫార్మ్తో కూడా మీరు చేయొచ్చు టెక్స్ట్ని సేమ్ మనం ఎట్లయితే ఇమేజెస్ని చేస్తామో ఇంక్రీజ్ డిక్రీజ్ అట్లా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఓకే నెక్స్ట్ ఈజ్ చూడండి ఇవి మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి స్క్యూ అని ఉంది స్క్యూ అంటే ఏంది చూడండి ఇట్లా మీకు టెక్స్ట్ ఇట్లా బెండింగ్ లాగా చేసుకోవచ్చు ఇంకోలా ఇట్లా బెండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకో ఆప్షన్ ఉంది చూసారు అక్కడ ఏంటది చూడండి డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ ఇవి ఇవి యాక్టివ్గా లేవు ఇవి సో ఇవి వీటిని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి మనము వీటిని యాక్టివేట్ చేయాలంటే మనము టెక్స్ట్ని ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి సో ఎలా కన్వర్ట్ చేస్తాం సో చూపిస్తానండి ఇంకా సో చూడండి ఈ పాయింట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే టు కన్వర్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ రైట్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్ లేయర్ అండ్ రాస్టరైజ్ టైప్ ఓకేనా ఓకే సార్ ఓకే సో టెక్స్ట్ని రాస్టరైజ్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్గా టెక్స్ట్ ఉండదు టెక్స్ట్లా ఉండదు టెక్స్ట్ ఇమేజ్ అయిపోతుంది ఓకే జస్ట్ అ మినిట్ జస్ట్ అ మినిట్ హలో 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 ఓకే సో చూడండి ఇక్కడ రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్ సో చూడండి ఇప్పుడు మీకు ఇందాక ఏముండే ఇందాక మీకు టీ అని ఉండే కదా ఇప్పుడు టీ అని ఉంది కదా రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్ అన్న వెంటనే చూడండి ఇక్కడ ఆ టీ వెళ్ళిపోయింది సేమ్ ఒక ఇమేజ్ లాగా అయిపోయింది ఓకే సో ఇప్పుడు చూడండి కంట్రోల్ టీ అండ్ డిస్టార్ట్ అని క్లిక్ చేద్దాం చూడండి డిస్టార్ట్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి టెక్స్ట్ని ఇట్లా అట్లా సంథింగ్ లైక్ 3D టైప్లో ఇట్లా క్రియేట్ చేసుకోండి చూడండి ఓకే సంథింగ్ లైక్ దిస్ సో మనకి ఒక 3D టెక్స్ట్ లాగా వస్తుంది అన్నమాట అలా ఓకే ఎలా చేసుకోవచ్చు అయితే ఒక విషయం దీన్ని మనం ఒక డూప్లికేట్ చేద్దాం సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ డూప్లికేట్ డూప్లికేట్కి ఒక షార్ట్ కట్ చెప్పిన నేను గుర్తు కంట్రోల్ జే
కంట్రోల్ జే ఇస్ ద డూప్లికేట్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, సో చూడండి కింద లేయర్ని సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని డిస్ట్రాట్ అంట. ఓకేనా చూడండి. సో మళ్ళీ ఇక్కడ కూడా డిస్టార్ట్ పెడదాం. అండ్ ప్రియాంక, మీది ఏ కోర్స్, అంటే మీది మీ కోర్స్ నేమ్ ఏంటి? ఎడిటింగ్ అండ్ కంపోస్టింగ్. ఓకే, ఎడిటింగ్. ఓకే ఓకే. ఇక్కడ ఎవరు సీజీపీడీ వాళ్ళు కానీ డీజీడబ్ల్యూ వాళ్ళు లేరేమో. రెడ్డి సాయం, ఇదేంటి కోర్సు? కంపోజిటింగ్ అండ్ ఎడిటింగ్ కాలేజ్. ఓకే, మీది చంద్రగిరి? సీజీపీడీ మ్యానేజర్. ఓకే, సో అందరూ ఎడిటింగ్ వాళ్ళే ఉన్నారు. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక షాడో టైప్లో నేను క్రియేట్ చేశాను. సో దీనికి మనం ఒక షాడోస్ ఇద్దాం, ఇట్లా బ్లాక్ కలర్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చాను చెప్పండి చూడండి. దీనికి బ్లాక్ కలర్ ఎట్లా ఇచ్చాను అని మీకు రెండు రకాలుగా ఇవ్వచ్చు. ఒక వన్ ఈస్ ఇక్కడ మీరు థంబ్నైల్ని క్లిక్ చేసుకోండి. ఓకే, కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ దిస్ థంబ్నైల్. నేను మీకు ఇది సెలెక్షన్ లేయర్స్ అప్పుడు చెప్పానండి. కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ దస్ థంబ్నైల్ అండ్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏంది? ఫోర్గ్రౌండ్ కలర్. ఫోర్గ్రౌండ్ కలర్ ఇస్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇట్లా. అండ్ దీనికి మీరు కావాలి అంటే ఇట్లా ఒపాసిటీ కూడా ఇట్లా తగ్గించుకోవచ్చు, అంటే కొంచెం లైట్ షాడో లాగా చూడండి. ఓకే, ఓకే, ఇస్ ఇట్ క్లియర్? చాలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి పర్స్పెక్టివ్ అని ఉంది చూడండి. ఇక్కడ కంట్రోల్ టీ కొట్టినప్పుడే వస్తుంది చూడండి పర్స్పెక్టివ్. ఓకేనా? సో పర్స్పెక్టివ్ అంటే ఏంది మనకి చూడండి. పర్స్పెక్టివ్ అంటే కూడా ఇట్లా మనకి ఇట్లా స్ట్రెచ్ అవుతుంది చూడండి. చూడండి ఇక్కడ ఇట్లా బ్యాక్ సైడ్ ఏమో చిన్నగా ఉంది, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా పెద్దగా వచ్చింది మనకి. సో దీన్నే పర్స్పెక్టివ్ అంటారు. ఓకేనా? సో చూడండి, ఓకే, సో ఇలా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు నా దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఈ రెండు లేయర్స్ని మర్జ్ ఎట్లా చేయాలి మనం? ఈ రెండు లేయర్స్ని మనం మర్జ్ ఎట్లా చేయాలి చెప్పండి. ఈ రెండు లేయర్స్ని మర్జ్ ఎట్లా చేయాలి? లేయర్స్ అందరికీ తెలుసు కదా, చంద్రకిరణ్, ప్రియాంక, రెడ్డి సాయి. కంట్రోల్ ఈ మర్చిపోకండి. ఓకే, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఈ క్లిక్ చేస్తే మనకి ఇదిగో చూడండి, ఇది ఈ లేయర్స్ మర్జ్ అవుతాయి మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను చూడండి ఈ ఇది ఏదైతే ఈ ఇమేజ్ ఉందో, అంటే ఇప్పుడు ఇక టెక్స్ట్ కాదు ఇది, ఇమేజ్. సో ఈ ఇమేజ్ని మనము ఒక బ్రష్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? ఈ ఇమేజ్ని మనం ఒక బ్రష్ లాగా కన్వర్ట్ చేద్దాం. సో ఎట్లా చేద్దాం మనం బ్రష్ లాగా చూడండి. సో నేను మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తా. వేర్ ఇస్ ఇట్? వన్ మినిట్. ఓకే, మీరు ఈ పాయింట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పాయింట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనము ఈ ఇమేజ్ని బ్రష్ లాగా మారుస్తాం. ఎలానో చూడండి ఇక్కడ.
కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద థంబ్నైల్. కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద థంబ్నైల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఇలా సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ రాగానే ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఎడిట్లోకి వెళ్ళి, ఓకే ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రీసెట్, ఓకే డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అండ్ ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చేసుకోవచ్చు, సంథింగ్ మ్యాక్ బ్రష్ అని, ఓకేనా ఈ బాక్స్లో. ఓకే సో చూడండి ఇప్పుడు మనకి మన ఓన్ బ్రష్ రెడీ అయిపోయాయి. ఇది మన ఓన్ బ్రష్. లాస్ట్ మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసినాం, ఫోటోషాప్ బ్రషెస్ యూజ్ చేసాం, అలానే ఇంటర్నెట్ నుంచి కూడా మనం బ్రషెస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూసాం మనం. ఈ క్లాస్లో మన ఓన్ బ్రష్ క్రియేట్ చేసాం మనం. ఓకే సో ఇప్పుడు ఈ సెలెక్షన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్? షార్ట్ కట్ టు రిమూవ్ ద సెలెక్షన్ గుర్తుందా, మర్చిపోయారా? చంద్రకిరణ్, షార్ట్ కట్ టు రిమూవ్ ద సెలెక్షన్, సెలెక్షన్ని తీసేయాలి. గుర్తుకు రావట్లేదేమో, గుర్తుకు రావట్లేదా ప్రియాంక? షార్ట్ కట్ టు రిమూవ్ ద సెలెక్షన్, సెలెక్షన్ ఉంది ఇప్పుడు, సెలెక్షన్ వస్తుంది కనిపిస్తుంది కదా, దాన్ని తీసేయాలి ఇప్పుడు. వాట్ ఈస్ ద షార్ట్ కట్? రెడీ సైడ్. నేను ముందర క్లాసెస్లో చెప్పినాను ఆల్రెడీ, సెలెక్షన్ టూల్స్ అప్పుడు చెప్పినాను, గుర్తుకు రావట్లే హౌ టు రిమూవ్ ద సెలెక్షన్? కంట్రోల్ డి. కంట్రోల్ డి. ఏమైంది చంద్రకిరణ్ చెప్పట్లేదు మీరు, గుర్తుకు రావట్లేదా మీకు? చెయ్యాలి మరి, ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో చూడండి ఇప్పుడు మనకి ఓన్ కస్టమ్ బ్రష్ రెడీ అయిపోయింది, చూసారా? సో దీనికి మీరు వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకే సో ఇంకా కావాలంటే ఇంకో కలర్ ఇద్దాం, బ్లూ కలర్. ఓకేనా చూడండి ఇక్కడ మన ఓన్ బ్రష్ క్రియేట్ చేసాం. అంతేకాదు ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఫ్యాన్సీగా చేయొచ్చు. ఎట్లా అంటే బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము దీన్ని స్పేసింగ్ ఇంక్రీజ్ చేద్దాం, ఓకేనా? గుర్తున్నాయా బ్రష్ సెట్టింగ్స్ అనేది అందరికీ? ఓకే ఇక్కడ చేసేసి నేను ఇక్కడ ఒక యాంగిల్ వేస్తాను, 45 డిగ్రీ యాంగిల్ పెడదాం, కొంచెం తగ్గిస్తాను నేను, ఓకేనా? సో పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కూడా సైజ్ కొంచెం తగ్గిద్దాం, ఓకేనా? సో చూడండి షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు నేను ఇట్లా చేస్తాను, చూడండి అక్కడ ఎలా వచ్చింది. అండ్ ఇక్కడ అట్లానే మైనస్ పెడతాం, ఓకేనా? సో చూడండి రైట్. అయితే మనము దీన్ని మనం ఇట్లా బార్డర్ డిజైన్ బదులు మనం ఒక టీషర్ట్ మీద డిజైన్ చేద్దాం, ఓకేనా? సో నేను ఒక టీషర్ట్ని డౌన్లోడ్ చేస్తాను ఆన్లైన్లోంచి. సింపుల్గా మీరు ఇక్కడ టీషర్ట్ అని కొట్టండి, ఓకే టీషర్ట్ అని కొట్టేసి, ఓకే ఈ టీషర్ట్ బాగుందా, మనకి ఏదైనా బ్లాక్ తీసుకున్నాం బాగుంటుంది, ఓకే బ్లాక్ టీషర్ట్ బాగుంది. ఓకే సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ స్మాలా, ఓకే బిగ్, ఓకే సో దీన్ని నేను డైరెక్ట్ ఫోటోషాప్లో ఓపెన్ చేస్తా, ఓకేనా? చిన్నగా వచ్చింది ఎందుకు ఇట్లా? ఓకే అండ్ ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేసేయాలి. ఎవరైనా చెప్పగలుగుతారా ఎట్లా రిమూవ్ చేయాలో మనం? బ్లెండింగ్, ఓకే బ్లెండింగ్ అంటే మనకి మళ్ళీ ఇంకొక లేయర్ కావాల్సి వస్తుంది, ఒకటే లేయర్లో మనం బ్లెండింగ్ మోడ్స్ చేయలేము మనం,
ఓకేనా? సో దాని బదులు నేను మీకు ఒక మంచి టూల్ చెప్తా. ఓకే, ఒకటేమో మనం మ్యాజిక్ వ్యాండ్తో వాడచ్చు. ఒక మ్యాజిక్ వ్యాండ్ యూజ్ చేసి ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డిలీట్ అని కొట్టచ్చు మనం. ఓకే, ఇట్లా చేయొచ్చు. కానీ ఇది కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్. మనకి ఇంకా ఈజీ ప్రాసెస్ ఇస్ చూడండి, మనకి ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అని ఉంది చూడండి. మ్యాజిక్ ఎరేజర్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ ఈ. ఓకేనా? ఇది కూడా మ్యాజిక్ వ్యాండ్ లానే పనిచేస్తుంది చూడండి. సేమ్ మ్యాజిక్ వ్యాండ్ లాగానే దీంట్లో కూడా టాలరెన్స్ అని ఉంటుంది. కాకపోతే ఈ ఎరేజర్ ఏం చేస్తుంది తెలుసా? వన్ క్లిక్లో, సింగిల్ క్లిక్లో రిమూవ్ చేసేస్తుంది చూడండి. ఇప్పుడు సింగిల్ క్లిక్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది చూడండి. చూసారా? టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక వన్ క్లిక్లో వెళ్ళిపోయింది మనకి. ఓకే, సో ఇక్కడ ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకుందాం, బ్రష్ తీసుకుందాం, అండ్ దీన్ని నేను కొంచెం చిన్నగా చేసుకుంటాను. ఓకేనా? చేసుకొని ఇక్కడ మనము బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. స్పేసింగ్ కావాలంటే కొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేసుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుంటాను నేను, షిఫ్ట్ పట్టుకొని చూడండి ఇట్లా నేను చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు కలర్స్ డిఫరెంట్గా రావాలంటే మనం కలర్ డైనామిక్స్లోకి వెళ్ళచ్చు. గుర్తుంది కదా కలర్ డైనామిక్స్? చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. అయితే వన్ ప్రాబ్లమ్ ఈస్ ఐ థింక్ దిస్ ఇమేజ్ ఇస్ నాట్ అ హై క్వాలిటీ వన్. ఒక నిమిషం, మంచి క్వాలిటీ తీసుకుంటారు. వన్ మినిట్. సో ఇక్కడ మనకి స్నిప్పింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట మన సిస్టంలోనే. ఓకే, మీరు ఇక్కడ సర్చ్ బాక్స్లో కొట్టచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదన్నా డౌన్లోడ్ కావట్లేదు అంటే, ఏదన్నా ఇమేజ్ టీ షర్ట్ న్యూ అనుకోవడం. ఓకే, సారీ. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దాం? సో ఫస్ట్ అన్లాక్ చేద్దాం బ్యాక్గ్రౌండ్. ఓకేనా? అండ్ ఈ మ్యాజిక్ ఎరేజర్ తోటి ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ చేసేద్దాం. అండ్ తర్వాత బ్రష్ తీసుకుందాం. బ్రష్ తీసుకొని సో చూడండి న్యూ లేయర్లో తీసుకుందాం. న్యూ లేయర్ ఎందుకు తెలుసా తీసుకునేది? నేను ఇప్పుడు మీకు బ్లెండింగ్ మోడ్స్తో కూడా మిక్స్ చేసి చూపిస్తాను. ఓకేనా? అండ్ బ్రష్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. కలర్ డైనామిక్స్ ఆన్ చేసిన చూసారా? అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అండ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, మైనస్ కొట్టండి ఇక్కడ. ఓకేనా? షిఫ్ట్ పట్టుకుంటే మనకి షిఫ్ట్ పట్టుకుంటే మనకి స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకేనా? సో నేను మీకు బ్రష్ సెట్టింగ్స్ అన్నీ చెప్పాను, ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకే, ట్రై చేశారా అవి బ్రష్ సెట్టింగ్స్? ఓకే, సో ఇలా చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ మీరు వీటిని మీకు కావాలంటే ఇక ఏదైనా బ్లెండింగ్ మోడ్స్ తోటి చూడండి, మల్టిప్లై బ్లెండ్ మోడ్ వేసిన వెంటనే చూడండి ఆ డిజైన్ ఎట్లా వచ్చింది మనకి. ఇస్ ఇట్ క్లియర్? మల్టిప్లై మీరు కావాలంటే వేరే కూడా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. ఇగో చూడండి లీనియర్ డాట్స్, లీనియర్ డాట్ చూడండి ఎట్లా వచ్చింది మనకి, అచ్చం ఒక డిజైన్ లాగా చూడండి. లీనియర్ డాట్స్ అంటే నేను మీకు అది చూపించా, గుర్తుందా? బ్లెండింగ్ మోడ్స్, బ్లెండింగ్ మోడ్స్ ఇగో లీనియర్ డాట్స్ డూప్లికేట్ తీసుకుంటే మీకు ఇగో ఇట్లా వస్తాను. ఓకే, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో వాట్ ఈస్ దట్ అసైన్మెంట్? సో చూపిస్తాను. సో అసైన్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ టీ షర్ట్ డిజైన్. ఓకే, విత్ టెక్స్ట్. ఓకే,
with text creative arts. Okay, so meeru creative arts anoka name use cheyali. ఈ నేమ్తో ఈ నేమ్తోటే మీరు ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఒక ఇది ఒక టెక్స్ట్ టైప్ చేసుకోవాలి అండ్ సంథింగ్ దాన్ని ఇట్లా దాని ఒక పర్స్పెక్టివ్లో పెట్టాలి. పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు నేను మీకు చూపించా కదా, పర్స్పెక్టివ్ చేసి టెక్స్ట్ని ఒక రైట్ లెగ్ రాస్టరైజ్ టైప్ పర్స్పెక్టివ్ అని చెప్పా కదా. సో మీరు అట్లా చేసి తర్వాత దాన్ని బ్రష్లో కన్వర్ట్ చేయాలి. అర్థమైందా? బ్రష్లో కన్వర్ట్ చేసి తర్వాత మీరు ఒక టీషర్ట్లో ఇవట్లా నాకు ఇంకొక డిజైన్ లాగా చేయాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఇది ఎట్లా చేసాం మనం, మీరు కూడా అలా చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనము చూడండి, మనము టెక్స్ట్ కంప్లీట్గా కవర్ చేసాం. ఓకే, అలానే మనము బ్రషెస్ కవర్ చేసాం. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ మొదలవుతాయి. ఓకే, సో ఏంటా ఇంపార్టెంట్ టూల్స్ చూడండి. మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఫోర్త్ రోలో చూడండి, ఫోర్త్ రోలో మనకి ఒక ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. స్పాట్ హీలింగ్ బ్రష్, హీలింగ్ బ్రష్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మో టూల్, రెడ్ ఐ టూల్. ఓకేనా? ఈ ఫైవ్ టూల్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇవి మనకి కమింగ్ క్లాసెస్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ టూల్స్తో మనం ఏం చేయొచ్చు అంటే క్లీనప్ చేసుకోవచ్చు అన్నమాట, క్లీనింగ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే వీటిని మనం క్లీనప్ టూల్స్ అంటాం. ఓకేనా? ఇది క్లియర్? క్లీనప్ టూల్స్. అండ్ మనకి క్లీన్ ప్లేట్ విఎఫ్ఎక్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, క్లీన్ ప్లేట్ విఎఫ్ఎక్స్. సో ఏంటది క్లీన్ ప్లేట్ విఎఫ్ఎక్స్? నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ ఎ మినిట్, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది రైట్. సో ఈ ఇమేజ్ని మనం ఫస్ట్ క్రాప్ చేద్దాం. ఓకేనా? ఎట్లా క్రాప్ చేస్తామని చూడండి, ఇట్లా మనం మార్కెట్ తీసుకొని ఇట్లా డ్రా చేసి తర్వాత ఇమేజ్ క్రాప్. ఓకేనా? తెలుసు కదా ఇది క్రాప్ చేయడం. ఓకే, ఇప్పుడు మనము క్లీన్ ప్లేట్స్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. క్లీన్ ప్లేట్స్, సో మీరందరూ ఈ సి ప్లస్ కాబట్టి చూడండి, మీకు ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూడండి ఈ ఇమేజ్ చూడండి, మీరు అబ్జర్వ్ దిస్ ఇమేజ్. లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో మనకి ట్రాఫిక్ కనిపిస్తుంది కదా, రోడ్డు మీద కొంచెం ట్రాఫిక్ కార్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకేనా? రైట్ సైడ్ ఇమేజ్లో ఏమీ లేదు, మొత్తం ఓన్లీ ఎంప్టీ రోడ్స్ కనిపిస్తున్నాయి మనకి. రోడ్ మీద ఎలాంటి వెహికల్స్ కనిపించట్లేదు. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అండ్ మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే, సో చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ మొత్తం ఎంప్టీ ఉంది ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి మీరు, ఇందులో అబ్జర్వ్ చేశారా మీరు చేంజ్ సంథింగ్? ఇక్కడ పర్సన్స్ ఉన్నారు, నెక్స్ట్ దాంట్లో ఆ పర్సన్స్ లేరు. ఓకేనా? సో దీన్నే క్లీన్ ప్లేట్స్ అంటారు. క్లీన్ ప్లేట్స్ అంటే ఏంటంటే ఏదైనా అన్వాంటెడ్ థింగ్ని రిమూవ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్లో కూడా మనకి టాప్ ఇమేజ్లో ఇక్కడ కార్స్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి ఆ కార్స్ లేవు సెకండ్ దాంట్లో, ఈ కార్స్ రిమూవ్ అయిపోయినాయి, ఓన్లీ మనకి ఇది ఒక్కటే మెయిన్ కారే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అట్లా ఏదైనా అన్వాంటెడ్ థింగ్ రిమూవ్ చేయాలంటే మనకి కొన్ని ఈజీ టూల్స్ ఉన్నాయి ఫోటోషాప్లో. సో నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బాయ్ ఉన్నాడు, ఈ బాయ్ని నేను రిమూవ్ చేసేయాలి, నాకు ఓన్లీ బీచ్ వరకు కావాలి. ఓకే, బాయ్ని నేను రిమూవ్ చేయాలి. సో ఏం చేయాలంటే నేను కంటెంట్ అవేర్ అని ఒక ఆప్షన్ని యూజ్ చేయాలి. వాట్ ఈస్ కంటెంట్ అవేర్? నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మీకు ఇవి మూడు కూడా వచ్చేస్తాయి స్క్రీన్ షాట్స్.
सो वीटने स्क्रीन षाटे ओकेना कंप्लीटेडा चंद्रकिरण रेडी साई यस सर ओके ఐ థింక్ చంద్రకిరణ్ మీకు ఇది నోట్స్ పంపించినట్టు ఉన్నా కదా ఈమెయిల్లో ఓకే ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాయ్ని రిమూవ్ చేద్దాం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేద్దాం మనం ఓకేనా బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోండి వీలైనంత వరకు నెక్స్ట్ ఈజ్ ఓ మార్కెట్ టూల్తో నేను ఇలా డ్రా చేసి ఓకే ఇట్లా డ్రా చేయాలి కొంచెం బయట వరకు రావాలి సెలెక్షన్ ఇప్పుడు ఏం చేయాలో చూడండి రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్ రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్ క్లిక్ ఓకే చూడండి వెళ్ళిపోయిందా ఓకే సో చూడండి ఇంతే కాదు మీది ఏమైనా రాక్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవి వాటిని కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేద్దామని ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ మినిట్ ఓకే ఇప్పుడు నేను ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా ఓకేనా ఓకేనా ఇందులో మనకి ఇప్పుడు ఈ టాటా సాల్ట్ అనే లేబుల్ తీసేసేయాలి ఇక్కడ అంటే టైటిల్ తీసేసేయాలి సో ఏం చేద్దాం మనం మళ్ళీ మార్కెట్తో ఇలా హైలైట్ చేసుకోండి ఓకేనా చేసుకొని రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్ ఓకే కొట్టేసాను చూడండి వెళ్ళిపోయిందా ఓకే వస్తుంది హ్యాండ్ కూడా తీయచ్చు అయితే ఇక్కడ ఒక విషయం అన్నీ మనం కంటెంట్ అవేర్ తోటే తీయలేము ఇక్కడ వేరే టూల్స్ కూడా ఉన్నాయి మనకి తీయడానికి ఓకే ఎందుకంటే కంటెంట్ అవేర్ కొన్ని ప్లేసెస్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ని చూసుకుంటుంది ఫస్ట్ కామన్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చూసుకుంటుంది చూడండి ఇక్కడ అంతా కామన్ బ్యాక్గ్రౌండ్ ఉంది పైనుంచి కింద వరకు సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో అందుకే అది పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది చూసారా అది వితౌట్ ఎనీ చిన్న మిస్టేక్ కూడా కనిపించట్లేదు అక్కడ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది ఆ టెక్స్ట్ అక్కడ సో బ్యాక్గ్రౌండ్ ఇలా పర్ఫెక్ట్గా ఉంటే కనుక అంటే ఇట్లా సిమిలర్గా ఉంటే కనుక పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి ఏదైనా మనము రిమూవ్ చేసుకోవచ్చు కానీ అన్ఈవెన్గా ఉందనుకో బ్యాక్గ్రౌండ్లో ఇట్లా కలర్స్ ఉండి అట్లా ఉందనుకో మనకి కష్టం సో ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు మనం హ్యాండ్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం చూద్దాం వెళ్ళిపోతుందో లేదో ఓకే అయితే ఇక్కడ మనం ఈ ఏరియాని ఫిక్స్ చేయాలి మనం ఈ ఏరియాలో కొంచెం మిస్టేక్స్ అవుతాయి మనకి సో అయితే చూడండి మీరు ఇలా మార్కెట్ టూల్తో ఇలా చేసే బదులు లాజో టూల్తో కూడా చేయొచ్చు చూడండి లాజో టూల్తో కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ఓకేనా ఇలా ఓకే ఇట్లా చేసేసుకొని ఇట్లా మనం ఇట్లా కవర్ చేసి ఇప్పుడు ఏం చేయాలి మనం రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్ చూద్దాం ఏమవుతుందో ఓకే వెళ్ళిపోయింది కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది చూసారా సో దీన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఏరియాస్ని మీరు ఫిక్స్ చేయాలి ఇక్కడ పైన ఏరియా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు కావాలి అంటే దీన్ని సెకండ్ టైం వాడుకోవచ్చు ఓన్లీ ఫస్ట్ టైమే కాదు సెకండ్ టైం కూడా వాడచ్చు మీరు కావాలంటే చూడండి ఓకే చూడండి అయితే ఇంకా వెళ్ళట్లేదు ఇంకా అది పర్ఫెక్ట్గా పోవట్లేదు సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకొక నెక్స్ట్ టూల్స్ వాడచ్చు ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఓకేనా సో అదేంటి అనేది మనము చూద్దాం మనకి ఇక్కడ ఈ పాస్ ఈ గాల్ ఉంది కదా చూద్దాం ఒకసారి మనం ఈ గాల్ని రిమూవ్ చేయగలుగుతామో లేదో చూద్దాము ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం
నాకు తెలిసి మిస్టేక్ అవ్వచ్చు ఇక్కడ. ఓకే వెళ్ళిపోయింది, చూసారా? మేబీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మన మిస్టేక్ కనిపించచ్చు, కానీ వెళ్ళిపోయింది మోస్ట్లీ. సో నేను ఇగో ఈ బుక్ కవర్స్ ఓపెన్ చేస్తాను, నేను చూడండి. ఇప్పుడు ఇదొక బుక్ కవర్ ఉంది మనకి. ఈ బుక్ కవర్లో ఇగో ఇక్కడ మనకి ఆథర్ నేమ్ అని ఉంది, చూసారా? సో ఈ ఆథర్ నేమ్ అనేది రిమూవ్ చేయాలనుకోండి, నార్మల్ ప్రొసీజర్ ఈస్ మనం కంటెంట్ అవేర్ వాడచ్చు. ఓకే, కంటెంట్ అవేర్తో వెళ్ళిపోతుంది మనకి కావాలంటే. కానీ నేను కంటెంట్ అవేర్ కంటే ఇంకా ఇంకో మెథడ్ ఏం వాడతానంటే, సింపుల్గా నేను చూడండి ఇక ఈ కలర్ని పిక్ చేసుకుంటాను. ఎట్లా పిక్ చేస్తా? ఇట్లా ఇట్లా క్లిక్ చేసి ఫోర్గ్రౌండ్ కలర్ పిక్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఇమేజ్ మనకి వెరీ ఈజీ టు రిమూవ్ అన్నమాట. ఈ ఇమేజ్లో మనకి ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. ఇందాక ముందర ఇమేజెస్ ఎట్లా ఉంది, ఆ టాటా సాల్ట్ది కానీ లేకపోతే ఇంకో ఆ బాయ్ది కానీ, అక్కడ ప్లెయిన్ కలర్స్ లేవు. అక్కడ మిక్స్ ఆఫ్ కలర్స్ ఉంది బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ ప్లెయిన్ కలర్ ఉంది. సో దీనికి నేను కంటెంట్ అవేర్ వాడాల్సిన పని లేదు. అర్థమవుతుందా పాయింట్? సో సింపుల్గా మీరు ఇట్లా మార్కెట్లతో ఇట్లా సెలెక్షన్ డ్రా చేసి ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఓకే, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి. సో మీకు ఇగో ఈ కలర్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే ఏంటి షార్ట్ కట్? కంట్రోల్ డి, రైట్? సో చూడండి, సో ఇట్లా మీరు ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ చేసుకోవచ్చు. సో ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా ప్లెయిన్ కలర్స్ ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఇలా మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది మనకి, ఈ ఇమేజ్ ఉంది మనకి. ఈ ఇమేజ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అవుట్ రిమూవ్ చేయాలి నేను. ఒకవేళ ఈ అవుట్ని నేను సే ఇందాకట్లాగా ట్రై చేస్తాను, చూద్దాం మనం. ఇందాకట్లాగా అంటే కంటెంట్ అవేర్ కాకుండా ఇందాకట్లాగా కలర్ పిక్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు నేను ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడతాను. సో చూడండి ఇక్కడ, చూసారా ఎట్లా మనకు ఏదో స్టిక్కర్ లాగా వచ్చింది ఇక్కడ. ఓకే, సో అలా అలా రాకూడదు మనకి. సో మనం ఏం చేద్దాం, ఒకసారి కంటెంట్ అవేర్ చూద్దాం ఏమవుతుందో. ఫిల్ కంటెంట్ అవేర్, ఓకే వెళ్ళిపోయింది. కానీ ఇంకా మళ్ళీ కొంచెం ముందు చూసారా, ఇక్కడ ఇక్కడ కొంచెం మనకి మిస్టేక్ లాగా వచ్చింది. సో మళ్ళీ దీన్ని ఏంటి, సెకండ్ టైం మనం దీన్ని కంటెంట్ అవేర్ యూజ్ చేసి రిమూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళకపోతే సెకండ్ అటెంప్ట్ వాడాలి. ఒక్కొక్కసారి సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో కూడా వెళ్ళిపోవు. అప్పుడు ఏం చేయాలి అంటే, మనము వేరే క్లీనప్ టూల్స్ ఉన్నాయి, సో అవి మనం చూద్దాం యాక్చువల్లీ. సో చూడండి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయింది, కానీ చూడండి ఇక్కడ ఇట్లా మరకలాగా వచ్చింది. సో దీన్ని మళ్ళీ మీరు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అట్లా చేసుకోవాలి. అండ్ ఇది కూడా ఓకే. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ టెక్స్ట్ రిమూవ్ చేయాలంటే ఫిల్ కంటెంట్ అవేర్. ఓకే, కానీ చూడండి ఇక్కడ మళ్ళీ కొంచెం మీరు మరకల్లాగా వచ్చింది, కంటెంట్ అవేర్తో కూడా మనకి అది వెళ్ళలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కంటెంట్ అవేర్తో కూడా వెళ్ళలేదు కాబట్టి మనము ఇంకొక నెక్స్ట్ క్లీనప్ టూల్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లీనప్ టూల్ వచ్చేసి మనకి చూడండి చూడండి నెక్స్ట్ క్లీనప్ టూల్ వచ్చేసి మనకి ప్యాచ్ టూల్. ఓకేనా? ప్యాచ్ టూల్. ఓకే, ప్యాచ్ టూల్ ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి, ప్యాచ్ టూల్లో మనకి సోర్స్ అండ్ డెస్టినేషన్ ఉన్నాయి. సోర్స్ అండ్ డెస్టినేషన్, సోర్స్ ఈజ్ ప్రాబ్లం ఏరియా. ఏ ఏరియాని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సోర్స్ అంటారు. ఓకే, ఏ ఏరియా అయితే ఏరియా అయితే ఎఫెక్ట్ అవుతుందో అది డెస్టినేషన్. ఓకేనా? సో ఐ థింక్ ఎవరిదో మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ప్యాచ్ టూల్. ఇగో ఇప్పుడు నేను దీన్ని ఇట్లా డ్రా చేస్తున్నా, సేమ్ లాజర్ టూల్ లాగా ఇగో ఇట్లా ఈ ఓ చుట్టూరా నేను ఇట్లా డ్రా చేశాను. అండ్ ఆప్షన్ ఈజ్ సోర్స్.
అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక చూడండి సేమ్ టైప్ ఆఫ్ ఏరియా ఇక్కడ పక్కన నాకు సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఆ బ్యాక్గ్రౌండ్లోకి నేను తీసుకెళ్తాను చూడండి వెళ్ళిపోయిన చూసారా ఇజ్ ఇట్ క్లియర్ సో అలానే మీరు చూడండి ఇట్లా యూని మీరు రిమూవ్ చేసుకోవచ్చు చూడండి అలానే టీ చూడండి అంటే ఇది లాంగ్ ప్రాసెస్ అవ్వచ్చు కానీ ఒక్కొక్కసారి మనకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే కంటెంట్ అవేర్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అన్ని ఏరియాస్ని రిమూవ్ చేయదు అన్నమాట అంటే పర్ఫెక్ట్గా రిమూవ్ చేయదు సో అందుకే మనము ప్యాచ్ టూల్ వాడాల్సి వస్తుంది చూడండి ప్యాచ్ టూల్తో మనం మెల్లమెల్లగా రిమూవ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి కొంచెం మిస్టేక్లా వచ్చింది సో ఏం చేద్దాం మనం ఎందుకంటే ఇక్కడ కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ కొంచెం లైట్గా ఉంది ఇక్కడ డార్క్గా ఉంది బ్యాక్గ్రౌండ్ ఇక్కడేమో లైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ సో అందుకే ఇది మ్యాచింగ్ కావట్లేదు సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ దీనితో ట్రై చేద్దాం ఓకే దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా ఓకే సో చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయిందా అది సో దీన్ని కూడా మనం ఇట్లా అంటాం ఓకేనా చూడండి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది అది అలానే ఇది కూడా వెళ్ళిపోయింది సో ఇది కొంచెం మనకి టైం కన్సూమింగ్ అయినా కూడా మనకి ఇది ఈ మెథడ్ బాగుంటుంది మనకి అంటే ప్యాచ్ టూలు మనకి పర్ఫెక్ట్ వస్తుంది రిజల్ట్ సో అయితే కొంచెం తీసుకోవాలి ప్యాచ్ టూల్తో సో ఇక్కడ కూడా చూడండి నేను ఇక్కడ ఫస్ట్ SUZ రిమూవ్ చేస్తాను ఓకేనా రైట్ సో ప్యాచ్ టూల్ సో దిస్ ఈస్ ద థింగ్ అండ్ చూడండి ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ సో ఇక్కడ కూడా మీరు సేమ్ ప్యాచ్ టూల్ వాడచ్చు అయితే ఈసారి నేను మీకు ఇంకొక విషయం చెప్తా ప్యాచ్ టూలో మనకి డెస్టినేషన్ అని ఉంది చూసారా డెస్టినేషన్ కనిపిస్తుందా మీకు డెస్టినేషన్ డెస్టినేషన్ ఏం చేస్తుంది అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని అంటే మనం ఏరియాని మనం కాపీ చేస్తామన్నమాట సో చూడండి ఇక్కడ నేను మీకు నోట్స్ ఇచ్చాను చూడండి నోట్స్లో ఏం రాసాను చూడండి డెస్టినేషన్ ఈజ్ ద ఏరియా టు కాపీ ఓకే ప్రొసీజర్ ఏంది డ్రా ఏ సెలెక్షన్ అరౌండ్ ద ఏరియా టు కాపీ అండ్ మూవ్ ఇట్ టు ద ఏరియా టు పేస్ట్ ప్రాబ్లమ్ ఏరియా సోర్స్ అంటే ఏంది సోర్స్ అంటే సోర్స్ ఇస్ ద ఏరియా టు రిమూవ్ మనం ఏ ఏరియా అయితే రిమూవ్ చేయాలనుకుంటామో దట్ ఈస్ ద సోర్స్ డ్రా ఏ సెలెక్షన్ అరౌండ్ ద ప్రాబ్లమ్ ఏరియా అండ్ మూవ్ ఇట్ టు ద నార్మల్ ఏరియా ఓకేనా సో ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకోండి ఇప్పుడు నేను మీకు డెస్టినేషన్ తోటి రిమూవ్ చేసి చూపిస్తాను ఓకేనా చూడండి సో అంటే నేను ఇప్పుడు నార్మల్ ఏరియాని నేను కాపీ చేస్తున్నా అక్కడ ఇందాక ఏం చేశాను నేను ఇందాక నేను సోర్స్ని అంటే ఈ మనం ఏదైతే రిమూవ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఏ ఏరియాని అయితే కాపీ చేయాలో ఆ ఏరియాని నేను సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు నాకు ఈ ఏరియా ఇక్కడ రావాలి సో చూడండి ఇక్కడ ఇగో అర్థమవుతుందా సో ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం ఇట్లా ఓకే చూడండి ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు అయితే ఒక్కొక్కసారి మనకి డెస్టినేషన్ బాగుంటుంది
ఒక్కొక్కసారి సోర్స్ బాగుంటుంది మనకి. చూడండి, సో అలానే ఈ పైన ఉన్న టెక్స్ట్ని కూడా రిమూవ్ చేద్దాం. రైట్, ఓకే. సో ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ సోర్స్ పెట్టుకుందాం. అంటే మీరు ఆఫ్ ఆఫ్ చేసుకోవచ్చు, కొంచెం సేపు సోర్స్, కొంచెం సేపు డెస్టినేషన్, అట్లా కూడా చేయొచ్చు. సో మళ్ళీ డెస్టినేషన్ పెడతాం. ఓకే, సేట్లా చేసేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చూసుకోవాలి మీరు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కనుక మనకి సేమ్ లేదనుకో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ ఉంది కాబట్టి పైన మనకి పర్ఫెక్ట్గా ఎరేజ్ అయిపోయింది అక్కడ. రైట్, చూడండి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది మనకి. అండ్ ఒకసారి ఇది కూడా మనకి వెళ్ళిపోతుందో లేదో చూద్దాం. ఈ బటర్ఫ్లై ఓన్లీ మనకి బ్యాక్గ్రౌండ్ ఒక్కటే బయటికి లాగేద్దాం మనం. ఓకేనా, కాకపోతే దీన్ని మనం 2-3 టైమ్స్ చేయాలి. సో చూడండి ఎలా వచ్చింది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఓకేనా, ఓకే. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో మొత్తాన్ని రిమూవ్ చేసేసాం, చూసారా? ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ప్యాచ్ టూల్ అంటే ఏంటో అర్థమైంది. అయితే ప్యాచ్ టూల్ ఓన్లీ ఇట్లా టెక్స్ట్ మ్యాటర్ రిమూవ్ చేయడానికి మాత్రమే కాదు, మెయిన్లీ ప్యాచ్ టూల్ యూజ్ అయ్యేది మనకి ఇప్పుడు పింపుల్స్ కానీ యాక్నే కానీ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో నేను మీకు చూపిస్తా. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఫేస్ మీద చాలా పింపుల్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఈ పింపుల్స్ని మనము యూజింగ్ ప్యాచ్ టూల్ రిమూవ్ చేద్దాం. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ఆప్షన్ ఈజ్ సోర్స్. ఓకేనా, సోర్స్ పెట్టుకొని ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఏం చేయాలి ఇప్పుడు చూడండి, ఇలా ఫస్ట్ ప్రాబ్లం ఏరియాని ఇట్లా హైలైట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇట్లా నార్మల్ ఏరియా వైపు ఇట్లా డ్రాగ్ చేసుకోండి. రైట్, అర్థమవుతుంది కదా ప్రియాంక? సార్ రైట్. సో చూడండి ఇక్కడ
ఓకేనా? సో ఇలా మనము మొత్తం ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు యూజింగ్ సోర్స్. సో చూడండి క్లీన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి ఫోటో రీటచింగ్ అని ఒక టాపిక్ వస్తుంది కమింగ్ క్లాసెస్లో. అప్పుడు ఏంటంటే ఓన్లీ పింపుల్స్ని రిమూవ్ చేయడం మాత్రమే కాదు, ఫేస్ని ఇంకా కొంచెం స్మూత్గా ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ ఉంది మనము, దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం సోర్సు కొంచెం డెస్టినేషన్తో చేద్దాం. ఓకేనా? సో డెస్టినేషన్ కూడా నేను పెట్టుకుంటా ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఈ ఏరియాని ఫస్ట్ కాపీ చేద్దాం మనం. ఓకే, కొంచెం కొంచెం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం మనం సోర్స్తో చేద్దాం. ఓకేనా? సార్ చూడండి క్లీన్ అయిపోయింది మనకి ఫేస్. రైట్. ఓకేనా? సో మీరు ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకా మీరు కొంచెం జూమ్ చేసుకొని ఇంకా మీరు ఎక్కడైనా మీకు కనిపిస్తే వాటిని కూడా మీరు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఇంకా ఫేస్లో కొంచెం రఫ్నెస్ అయితే ఉంది. ఆ రఫ్నెస్ని మనం ఫోటో రీటచింగ్లో క్లియర్ చేస్తాం. ఓకే? రైట్. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ చూడండి. ఓకే, మనము ఇప్పుడు ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ని ఎలా రిమూవ్ చేయాలో అంతవరకు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఐటమ్ని జస్ట్ రిమూవ్ చేయడం మాత్రం కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆథర్ నేమ్ని మనము రిమూవ్ చేయడం కాదు, ఈ ఏరియాలోంచి రిమూవ్ చేయడం కాదు, ఈ ఏరియాలోంచి రిమూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి. పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? ఈ ప్లేస్లోంచి రిమూవ్ చేసి దాన్ని ఇక్కడ పెట్టాలి, ఈ ప్లేస్లో పెట్టాలి. సో ఏం చేద్దాం మనం చూడండి. మనకి కంటెంట్ అవేర్ తోటి రిమూవ్ అయిపోతుంది అంతే, కానీ మనము దాన్ని మూవ్ చేయడానికి లేదు. సో మనం మూవ్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకేనా? సో ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ యూజ్ చేసి మనము దీన్ని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ చేద్దాం. చూడండి, వెరీ ఈజీ. జస్ట్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ ఇట్లా డ్రా చేసి సింపుల్గా దీన్ని ఇట్లా మూవ్ చేయండి. ఓకే, అండ్ ఎంటర్ కొట్టండి. చూడండి వెళ్ళిపోయిందా? వెరీ ఈజీ. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ప్లెయిన్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. అండ్ అట్లానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ సబ్ టైటిల్ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని మనం కింద పెడతాం. ఓకే, ఇట్లా మళ్ళీ మార్కెట్ టూల్తో ఇట్లా హైలైట్ చేసి ఏం చేయాలి ఇప్పుడు, కంటెంట్ అవేర్ మూవ్ టూల్. సో ఇట్లా పెట్టేసుకుందాం.
टैबेटेस को ఏం చేయాలి ఇప్పుడు ఎంటర్ కొట్టాలి ఓకే అండ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి కంట్రోల్ డి కంట్రోల్ డి రైట్ సో చూడండి అయితే ఇందాక మనం ఒక బీచ్ ది చూసాం కదా ఒక బీచ్ లో బాయ్ ది సో మనము ఏం చేద్దాం అంటే ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ తీసుకుందాం మళ్ళీ తీసుకొని క్రాప్ చేసేస్తారండి ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ మనము ఏం చేద్దామంటే ఈ బాయ్ని రిమూవ్ చేయడం మాత్రమే కాకుండా ఈ బాయ్ని మనం ఈ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి ట్రాన్స్పోర్ట్ చేద్దాం ఓకేనా సో యూజింగ్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ సో మళ్ళీ ఇట్లా నేను సెలెక్షన్ టూల్తో ఇట్లా హైలైట్ చేసి ఓకే మళ్ళీ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకుంటా ఓకేనా తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు సో మళ్ళీ దీన్ని ఇట్లా మనం మూవ్ చేద్దాం రైట్ ఓకేనా అండ్ ఎంటర్ కొట్టండి రైట్ సో ఐ మీన్ ఓకే మేబీ మీరు బాగా జూమ్ చేస్తే మీకు కొన్ని మరకల్లా కొంచెం మిస్టేక్స్లా కనిపిస్తుంది ఓకే సో అది వాటికి మీరు ఏం చేయాలి మీరు మళ్ళీ ఇది వాడండి వాట్ ఈస్ దట్ ప్యాచ్ టూల్ వాడండి ప్యాచ్ టూల్ తోటి మీరు కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మీకు కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుందో అక్కడ మీరు సెట్ చేసేసుకోవచ్చు అంత ఎవరు అబ్జర్వ్ చేయాలే ఓకేనా రైట్ సో ఇలా చూడండి మనం ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవచ్చు ఇట్లా రైట్ నెక్స్ట్ ఈస్ చూడండి మనకి ఇంకా కొన్ని క్లీనప్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటవి హీలింగ్ బ్రష్ స్పాట్ హీలింగ్ బ్రష్ అండ్ రెడ్ ఐ టూల్ ఉంది హీలింగ్ బ్రష్ చూద్దాం ఇప్పుడు ఓకేనా ప్యాచ్ టూల్ అర్థమైంది కదా మీకు ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకు ఒక రోడ్ ఉంది ఫుల్ క్రాక్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు మనం ఈ క్రాక్స్ని రిమూవ్ చేసేసేయాలి ఈ రోడ్డు మొత్తం స్మూత్ రోడ్ లాగా పర్ఫెక్ట్ రోడ్ లాగా చేయాలి మనం ఓకేనా సో దానికి మనము ప్యాచ్ టూల్ ఒక్కటి వాడచ్చు కావాలంటే అండ్ హీలింగ్ బ్రష్ కూడా వాడచ్చు హీలింగ్ బ్రష్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఫస్ట్ నేను హీలింగ్ బ్రష్ని ఇదిగో ఈ ఇమేజ్ మీద యూజ్ చేస్తాం ఓకేనా సో నేను మీకు నోట్స్ ఇచ్చాను చూసుకోండి మీరు నోట్స్ చూడండి హీలింగ్ బ్రష్ ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద ఏరియా టు కాపీ అండ్ పెయింట్ ఆన్ ద ఏరియా టు పేస్ట్ అర్థమవుతుందా ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద ఏరియా టు కాపీ అండ్ పెయింట్ ఆన్ ద ఏరియా టు పేస్ట్ అంటే ఆల్ట్ అండ్ క్లిక్ అంటే ఏంటంటే శాంప్లింగ్ అంటారు దాన్ని శాంప్లింగ్ మనం ఏదైనా ఏరియాని శాంపుల్ చేయాలంటే దాన్ని ఆ ఏరియాని ఆల్ట్ క్లిక్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న కలర్ కానీ లేకపోతే ఏదైనా మ్యాటర్ కానీ కాపీ అవుతుంది ఓకేనా ఓకే సో చూడండి ఇప్పుడు నేను హీలింగ్ బ్రష్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ హీలింగ్ బ్రష్ తోటి పింపుల్స్ని రిమూవ్ చేస్తా చూడండి మీరు కావాలంటే కాంబినేషన్ ఆఫ్ హీలింగ్ బ్రష్ ప్యాచ్ టూల్ రెండు వాడచ్చు కాకపోతే నేను ఓన్లీ హీలింగ్ బ్రష్ వాడతా ఓకే సో చూడండి ఇక్కడ ఆల్ట్ అండ్ క్లిక్ చూడండి చూసారా ఆల్ట్ అండ్ క్లిక్ చేస్తున్నాను పక్కన ఉన్న ఏరియాని ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను అంతే
ఓకేనా? Yes sir. చూడండి, ఓన్లీ ఆల్ క్లిక్ చేసి మొత్తం క్లీన్ అప్ చేసాం. ఆల్రైట్, అసలు ప్యాచ్లు వాడాలి. సో సేమ్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ రోడ్డుని క్లీన్ చేయడానికి మళ్ళీ ఈ లింక్ బ్రష్ తీసుకుంటా. ఓకేనా? సో అయితే ఆల్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, అయితే చూడండి కొన్ని కొన్ని ఏరియాస్ మంచిగా రావట్లేదు ఇక్కడ. సో అయితే చూడండి దీని ఏం చేస్తా తెలుసా, 50% హీలింగ్ బ్రష్తో రిమూవ్ చేస్తా, 50% ప్యాచ్ టూల్ వాడతాను. ఓకే, ఎందుకంటే మొత్తం హీలింగ్ బ్రష్తో అవ్వట్లేదు పర్ఫెక్ట్గా మనకి. చూడండి ఇక్కడ ఏరియాస్లో ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ సో చూడండి నేను 50% హీలింగ్ బ్రష్ తో రిమూవ్ చేసా, ఇప్పుడు మళ్ళీ ప్యాచ్ టూల్ వాడుతున్నాను. అండ్ ఇక్కడ మనకి ఇంకొక టూల్ వస్తుంది ఇప్పుడు, ఇంకా జస్ట్ కొంతసేపట్లో, దట్ ఈస్ క్లోన్ స్టాంప్. సో మనం ఆ క్లోన్ స్టాంప్తో కూడా మనము క్లీనప్ చేసుకోవచ్చు. ఓకే, సో మేబీ మనకి 100% పర్ఫెక్ట్ రిజల్ట్స్ రాలే ఇక్కడ. ఓకే, ఇంకా మనకి కొన్ని ప్లేసెస్లో కొన్ని మరకలు అట్లా ఉన్నాయి. సో దీనికి ఇంకొక టూల్ వస్తుంది, దట్ ఈస్ క్లోన్ స్టాంప్. నేను క్లోన్ స్టాంప్ గురించి జస్ట్ కొంతసేపు అయిన తర్వాత చెప్తాను. అయితే జస్ట్ మీకు చెప్పడానికి ఏంటంటే, మీకు ఏం చెప్తున్నానంటే, మీరు కాంబినేషన్ ఆఫ్ టూల్స్ వాడచ్చు అన్నమాట. మీరు ఇంకా మళ్ళీ థర్డ్ టైం ఫోర్త్ టైం వాడితే మీకు ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, సో మళ్ళీ మనం ఈ రోడ్డుని మనం ఈసారి నెక్స్ట్ క్లోన్ స్టాంప్తో క్లీనప్ చేద్దాం. ఓకేనా? రైట్, సో చూడండి, సో ఫస్ట్ థింగ్ ఇస్ మీరు ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్, ఓకేనా, అండ్ కంటెంట్ అవేర్, ఈ మూడు ఎలా యూజ్ చేయాలో మీరు చూడాలి. ఓకేనా? రైట్, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద. సో జస్ట్ ఏ మినిట్, సో చూడండి నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, మీరు నాకు అది చేసి చూపించాలి. ఓకేనా? ఓకేనా? ఓకే, నేను మీకు ఇది ఇది ఇస్తున్నాను నేను. ఓకే, ఓకేనా? మళ్ళీ మనం స్లిప్ ఇంకొస్తాం. సో మన గ్రూప్లో పెడుతున్నా ఇది. ఓకే, ఐ థింక్ టైం పడుతుంది అప్లోడ్ అవడానికి, కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంది. ఓకే, వచ్చిందా? రైట్, సో మీరు మన గ్రూప్లోంచి డౌన్లోడ్ చేసుకోండి, అది చేసుకొని మీరు మంచిగా మా ఫేస్ని మొత్తం క్లీన్ చేసి చూపించాలి నాకు. ఓకేనా? సో ఇది మీకు సెకండ్ అసైన్మెంట్. ఫస్ట్ అసైన్మెంట్ ఏంది మీకు? టీషర్ట్ ఇది. ఓకేనా? సో హీలింగ్ బ్రష్, ఓకేనా? హీలింగ్ బ్రష్ ఏం చేస్తుంది మనకి, శాంపుల్ చేసి ఏరియాస్ని శాంపుల్ చేసి
मन की डेस्टिनेशन एरिया लो पेस्ट चेस्तर ओके ना सैंपल एट्ला चेस्तदि ऑल टाइम क्लिक चूँ सो ने वीटी हीलिंग ब्रश तो रिमूव चेयरेंटे चूँ इला ऑल क्लिक चूँ इला क्लियर अकड़ा प्लस आ प्लस एक्ड़द चूँ प्लस एक्ड ये उद आया मन की कापी अत ओके ना सो अद ऑल टाइम क्लिक क्लियर ओके 100% परफेक्ट रे मन की पैचूल तो कंपेर हीलिंग ब्रश अंत बनपये मैं इंका कोई मार्का कैचूल इंका मंजे ओके ना सो अच्छे इधला हीलिंग ब्रश सिंगल हैंडेड मोतम क्लियर हीलिंग ब्रश तो मन पैच टूल कंटेंट वाट कांबिनेशन तो वाड़े हीलिंग ब्रश सिंगल हैंडेड दी दी तो मन एना रिमूव चेयरेंटे मैं रिमूव चेयलेम अद माइनस पॉइंट हीलिंग ब्रश तो ओके ना राइट सो मन की नेक्स्ट टूल चूँ नेक्स्ट टूल मन की स्पॉट हीलिंग ब्रश स्पॉट हीलिंग ब्रश सो स्पॉट हीलिंग ब्रश चूँ ఇది వన్ సింగల్ క్లిక్ తోటి మనం మా ఏదైనా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసేస్తాం చూపిస్తాను सो इपड़ इमेज चूसारा मेरो इमेज लो पिंपल्स अने अक्कड़ मात्रमे अंटे टोटल मोत्तम फेस मोत्तम लेकुंडा अक्कड़ मात्रमे सो मीरे अक्कड़े उन्नप्पुडु मनकि बेस्ट टूल एंटि तेलुसा स्पॉट हीलिंग ब्रश ई टूल मनकि सिंगल क्लिक तोटे रिमूव चेसेस्तादि हीलिंग ब्रश अना हीलिंग ब्रश अना फस्ट एरिया ने शांपल शांपल इला रिमूव चेयर कदा पैच टूल इला फस्ट इला मन प्रॉब्लम एरिया मन इला सेलेक्ट तरवा इला नॉर्मल एरिया वाइप इला ड्रैग कदा यस आर नो अच्छे स्पॉट हीलिंग ब्रश की इंत पनी चेयाल्सिना पनी लेदु चूँ सिंपल गा मीरु प्रॉब्लम एरिया वाइपु तीसुकेल्ली जस्ट क्लिक चेयालंटे चूडंडी जस्ट क्लिक चेस्तुन्नानु नेनु गॉन ओकेना जस्ट विथ सिंगल क्लिक तोटे तीसेसेयोच्चु मीकु चूडंडी अयिते ई टूल की कूडा कोंति माइनस पॉइंट्स उन्नायि ओके इदि ई टूल कूडा मनकि अन्नि इमेजेस की करेक्ट गा पनि चेयदु కొన్ని ప్లేసెస్ లో ఇది బాగుంటది కొన్ని ప్లేసెస్ లో మేబీ ఇది పని చేయదు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందాక ఒక రోడ్ తీసుకున్నాం కదా ఆ రోడ్ ఇమేజ్ ఒక్కసారి చూద్దాం స్పాట్ హీలింగ్ బ్రష్ తో వెళ్ళిపోతుందో లేదో చూద్దాం మనం ఓకేనా బాగెళ్ళట్లే చూసారా మరకలు మరకలు వస్తున్నాయి అక్కడ చూడండి మరకలు మరకలు వస్తున్నాయి అన్నీ సో ఈ రోడ్డు మీద అయితే అస్సలు పని చేయట్లేదు స్పాట్ హీలింగ్ బ్రష్ ఓకేనా సో ఒకవేళ ఇందాక మనం ఒక టెక్స్ట్ తీసుకున్నాం కదా అదే టెక్స్ట్ ఉన్న ఇమేజ్ తీసుకున్నాం కదా అది చూద్దాం ఒకసారి బుక్ కవర్స్ సో ఓకే ఈ బుక్ కవర్ తీసుకున్నాం ఓకేనా सो చూద్దాం దీని మీద స్పాట్ హీలింగ్ బ్రష్ బా పని చేస్తుందో లేదో చూద్దాం
सो फर्स्ट इक आफ आफ रिमूव ओके बाने इकड़ बाने पंजे का मे बी क्लोज अप चूस्ते मरकला उठे दी सेकंड एंड थर्ड टाइम वाड़ा फर्स्ट अटेम्प्ट मन की चूँ इंका वेल मल्ल थ्री अटेम्प्ट फोर अटेम्प्ट ओके सर కానీ ఇంకా పర్ఫెక్షన్ లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కొన్ని మరకల్లాగా వచ్చినాయి చూడండి మళ్ళీ వీటిని రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేయాలి ప్యాచ్ టూల్ వాడాలి ఓకే సార్ सो मल्ल पैच टूल वाड़ा ओके ओके राइट एपड़ना गुर्तपेको मेरेपड़ना इला पिंपल रिमूव टेक्स्चर रिमूव ओके लेकिन रोड चूसरा अट्ला क्लीनिंग क्लीनिंग सेना मोतमे टूल तो अतमी మీరు కాంబినేషన్ ఆఫ్ టూల్స్ వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు ప్యాచ్ టూల్ వాడాలి కొన్నిసార్లు హీలింగ్ బ్రష్ వాడాలి కొన్నిసార్లు ఏమో కంటెంట్ అవేర్ వాడాలి సో కాంబినేషన్ ఆఫ్ టూల్స్ మీరు వాడాల్సి వస్తుంది ఒకటే టూల్ తోటి కంప్లీట్ చేయాలని పెట్టుకోకండి ఎప్పుడు ఓకేనా రైట్ సార్ సో నెక్స్ట్ మనకి చూడండి జస్ట్ వన్ మోర్ టూల్ ఉంది మనకి దట్ ఈస్ రెడ్ ఐ టూల్ ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికీ రెడ్ ఐ టూల్ ఏం చేస్తుందో చూడండి సో చూడండి నేను ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా అండ్ వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేస్తా కొంచెం సో చూడండి ఇక్కడ ఇక్కడ టూ ఇమేజెస్ ఉన్నాయి మనకి ఓకేనా ఈ టూ ఇమేజెస్లో మనకి ఏం ఏంటుంది అక్కడ ప్రాబ్లము చూడండి ఇక్కడ రెడ్ ఐ ఈ రెడ్ ఐ అనేది ఏంటి యాక్చువల్ అక్కడ రెడ్ కలర్ ఎట్లా వస్తుంది కళ్ళలో అందరికీ అంటే ఇది మన కళ్ళలో ఉన్న డిఫెక్టా కాదు అది మనకి కెమెరా రిఫ్లెక్షన్ వల్ల అట్లా క్రియేట్ అవుతుంది ఓకేనా కెమెరా రిఫ్లెక్షన్ వల్ల ఇప్పుడు మీరు కొన్ని ఇమేజెస్ చూసారు వాళ్ళ కళ్ళను అబ్జర్వ్ చేస్తే ఏదో ఇట్లా రెడ్ కలర్ డాట్ ఉన్నట్టు ఉంటుంది ఓకేనా సో అది యాక్చువల్లీ సమ్ లైటింగ్ ప్రాబ్లం అన్నమాట కెమెరా లైటింగ్ ప్రాబ్లం అది సో మీరు దాన్ని సాల్వ్ చేయాలంటే ఫోటోషాప్లో ఈ రెడ్ ఐ టూల్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని మొత్తం మనం బ్లాక్ చేసేయాలి ఆమె కళ్ళని బ్లాక్ చేయాలని సో ఏం చేయాలి నేను చూడండి రెడ్ ఐ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ప్యూపిల్ అని ఉంది వాట్ ఈస్ ప్యూపిల్ ప్యూపిల్ అంటే మన కళ్ళ లోపల ఉన్న ఒక ఏదైతే సర్కిల్ ఉంటుందో దాన్ని ప్యూపిల్ అంటారు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్కెన్ అమౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన రిజల్ట్ ఏదైతే వస్తుందో అంటే ఈ రెడ్ మొత్తం వెళ్ళిపోతుంది రెడ్ వెళ్ళిపోయి ఏదైతే మనకి రిజల్ట్ వస్తుందో అది చాలా డార్క్గా ఉండాలా లేదా కొంచెం లైట్గా ఉండాలా సో దట్ ఈస్ కాల్డ్ డార్క్ అండ్ అమౌంట్ ఓకేనా అయితే రెడ్ అంటే రెడ్ ఐ టూల్ అంటే ఓన్లీ రెడ్ కలర్ని మాత్రమే రిమూవ్ చేయడానికి యూజ్ అయ్యేది కాదు రెడ్ అంటే రెడ్కి దగ్గరలో ఉన్న కలర్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి కొంచెం ఆరెంజిష్ బ్రౌన్ కలర్ ఉంది కదా ఉందనుకోండి అది కూడా రిమూవ్ అవుతుంది ఆరెంజ్ కలర్ కొంచెం రెడ్కి దగ్గరలో ఉంటుంది సో అలాంటి కలర్స్ కూడా రిమూవ్ అవుతాయి అలానే మనకి లైట్ రెడ్ ఉంటుంది డార్క్ రెడ్ ఉంటుంది సో ఆ కలర్స్ కూడా రిమూవ్ చేస్తుంది ఓకేనా
రెడ్ ఐ టూల్ అంటే ఓన్లీ రెడ్ కలర్ ని మాత్రమే కాదు, అలే అండ్ వన్ మోర్ థింగ్, రెడ్ ఐ టూల్ రెడ్ కి దగ్గరలో ఉన్న కలర్స్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. మీరు గ్రీన్ బ్లూ ఆ కలర్స్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేయకండి, ఓకేనా? ఓకే, సో చూడండి, ఎందుకంటే ఎట్లయినా మనకి ఇట్లా గ్రీన్ గ్రీన్ ఐ ప్రాబ్లం రాదు, మనకి ఇట్లా రెడ్ ఐ ప్రాబ్లమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ప్యూపిల్ సైజ్ 50% ఉంది, డార్క్ అయిన అమౌంట్ 50% ఉంది. మీకు బాగా డార్క్నెస్ ఎక్కువ కావాలంటే దీన్ని 100% చేసుకోండి. ఓకే, అండ్ ప్యూపిల్ సైజ్ ఈ సర్కిల్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనుకోండి, సర్కిల్ యాక్చువల్లీ ఇంతే ఉంటుంది, సర్కిల్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకో, ఇంక్రీజ్ చేసుకోండి ఈ వాల్యూని, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సింపుల్, ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. మీరు జస్ట్ ఆ రెడ్ ఆ ప్రాబ్లం ఏరియా వరకు వచ్చేసి సింపుల్గా ఇట్లా క్లిక్ చేయాలంటే చూడండి. ఓకే, వెళ్ళిపోయింది, చూసారా? జస్ట్ క్లిక్ చేయాలంటే. సో చూడండి ఈ ఇమేజ్ కూడా మనము, అయితే ఈ ఇమేజ్ ఏం చేద్దాం అంటే మనం కొంచెం డార్క్ అయిన అమౌంట్ ఇంక్రీజ్ చేద్దాం, ప్యూపిల్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. చేసేసి ఇప్పుడు ఇట్లా క్లిక్ చేద్దాం. చూడండి ఇక్కడ కొంచెం ప్యూపిల్ సైజ్ ఇంక్రీజ్ అయింది, చూసారా? ఓకే, ఇంక్రీజ్ అయింది అండ్ కొంచెం డార్క్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. చూడండి ఇది కూడా. ఓకే, సో ఇలా మీరు రెడ్ డై టూల్ యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, నెక్స్ట్ ఈజ్ చూడండి, మనము ఈ 5 క్లీనప్ టూల్స్ ఎలా పనిచేస్తాయో చూసాం, ఓకేనా? స్పాట్ డీలింగ్ బ్రష్, హీలింగ్ బ్రష్, స్పాచ్ టూల్, కంటెంట్ అవేర్ మోడూల్, రెడ్ ఐ టూల్, ఓకేనా? సో ఇవి ఇవన్నీ మనం ఎలా పనిచేస్తాయో చూసాం. నెక్స్ట్ మనకి చూడండి, నేను నెక్స్ట్ మీకు ఒక సిమిలర్ టైప్ ఆఫ్ టూల్ చెప్తా. సిమిలర్ టైప్ ఆఫ్ టూల్, వాట్ ఈస్ దట్? దాన్నే మనం క్లోన్ స్టాంప్ అంటారు. క్లోన్ స్టాంప్, క్లోన్ స్టాంప్ మనకి క్లీనప్ టూల్ లాగా యూజ్ అవుతుంది అండ్ అలానే డూప్లికేట్స్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా డూప్లికేట్ చేయాలనుకో, నార్మల్ ఏం చేస్తారు, ఆల్ట్ డ్రాగ్ చేస్తారు కదా, ఇమేజ్లో ఆల్ట్ డ్రాగ్ చేస్తారు లేదంటే కంట్రోల్ జే చేస్తారు, ఓకేనా? సో అలా కాకుండా మీరు ఈవెన్ ఈ క్లోన్ స్టాంప్తో కూడా డూప్లికేట్ చేయొచ్చు. అయితే అడ్వాంటేజ్ ఏంటో చూపిస్తా. క్లోన్ స్టాంప్తో డూప్లికేట్ చేస్తే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటో అడ్వాంటేజ్ చూపిస్తా. సో మీరు కావాలి అంటే చూడండి, ఈ పాయింట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఐ థింక్ వచ్చినట్టుంది కదా, మీకు వచ్చిందా రాలేదా? ఈ రెండు పాయింట్స్ని తీసుకోండి, స్క్రీన్ షాట్ కింద కలర్ రేంజ్ని కూడా తీసుకోండి. ఓకే, అయిపోయింది కదా? ఓకే, ఇప్పుడు చూద్దాం మనం క్లోన్ స్టాంప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో సేమ్ ఇందాకట్లాగానే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేద్దాం, ఓకేనా? సో ఎట్లా రిమూవ్ చేస్తాం మనం? సో సింపుల్గా మనము మ్యాజిక్ ఎరేజర్ తీసుకొని అక్కడ క్లిక్ చేద్దాం, ఓకేనా? సో చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది మనకి. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు దీన్ని నేను ఈ బర్డ్ని కొంచెం చిన్నగా చేసుకుంటా. ఎట్లా చేస్తాం చిన్నగా? కంట్రోల్ డి అండ్ సెంటర్ స్కేల్ షార్ట్ కట్ ఏంది చెప్పగలుగుతారా? సెంటర్ స్కేల్, సెంటర్ స్కేల్ షార్ట్ కట్ చెప్పలేరా? అందరు మర్చిపోయినట్టు ఉన్నారు. చంద్రకిరణ్, ప్రియాంక, వాట్ ఈస్ సెంటర్ స్కేల్? ఆల్ట్ అండ్ డ్రాగ్ ఫ్రమ్ ద కార్నర్. వెరీ గుడ్. నోట్స్ చూసుకుంటున్నారా ఏంది మీరు, లేకపోతే డైరెక్ట్ నోట్స్ చూడకుండా చెప్తున్నారా? ఇది చూసినాను సార్. మీరు ఇవి మైండ్లో పెట్టేసుకోవాలి ఇవి, ఎందుకంటే మీరు ఇలాంటి ఇవన్నీ మీకు బేసిక్స్ అయిపోవాలి.
ఇవన్నీ మీకు గుర్తుంటేనే మీకు వాక్ ఫాస్ట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, నేను సెంటర్ స్కేల్ చేస్తున్నా. ఆల్ట్ అండ్ డ్రాగ్ ద కార్నర్. ఓకే రెడీ సాయి. ఏంటి నువ్వు ఏం చెప్పట్లేదు? రెడీ సాయి ఉన్నావా? వెళ్ళిపోయావా? నువ్వేంటి చెప్పట్లేదు అంటున్నా, సైలెంట్ ఉన్నావు. ఏంది అంటున్నా, క్వశ్చన్ అడిగా నేను ఇందాక. వినలేదా నేను నా క్వశ్చన్? మరి చెప్పలేదేంటి అంటున్నాను. నీ ఐ థింక్ నువ్వు ఆల్రెడీ ఒకసారి ఫోటోషాప్ అటెండ్ అయినట్టున్నావు కదా. రెడీ సాయి? లేదు సార్, కంప్లీట్ గా వెళ్ళలేదు సార్. అంటే 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 కొన్ని క్లాసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 3 క్లాసెస్, 4 క్లాసెస్ చేశారు నేను. ఫస్ట్ 3 క్లాసెస్ లో చెప్పాను నేను ఆల్రెడీ. ఓన్లీ 4 క్లాసెస్ సార్. అదే అవును, కానీ ఫస్ట్ 3 క్లాసెస్ లో నేను సెంటర్ స్కేల్ చెప్పాను. yes sir. ఓకే, నీ గుర్తు తెచ్చుకోవాలను. ఓకే రైట్. yes sir. ఓకే సో చూడండి ఇప్పుడు. ఓకే ఓకే సార్. క్లోన్ స్టాంప్. ఓకేనా? క్లోన్ స్టాంప్ కీబోర్డ్ షార్ట్ కట్ ఇస్ s. క్లోన్ స్టాంప్ కీబోర్డ్ షార్ట్కట్ ఈస్ ఎస్. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, డూప్లికేట్స్ నార్మల్గా మనం డూప్లికేట్స్ ఎట్లా చేస్తాం? మనం ఆల్ట్ అండ్ డ్రాగ్ అంతేనా? అంతే కదా? అయితే ఆల్ట్ డ్రాగ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, మనకి 4 డూప్లికేట్స్ అంటే 4 లేయర్స్ వచ్చినాయి. ఒకవేళ మీకు 50 డూప్లికేట్స్ కావాలనుకో ఏమవుతుంది? మీకు 50 లేయర్స్ వస్తాయి మనకు. అంటే మన సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది, మెమొరీ ఎక్కువైపోతుంది. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే మెమొరీని సేవ్ చేసుకోవాలి. సో డూప్లికేట్స్ మీకు సేమ్ లేయర్లో క్రియేట్ చేసుకోవాలి. అంటే ప్రతి డూప్లికేట్కి ఒక కొత్త లేయర్ వచ్చిందనుకో లోడ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ సిస్టమ్, అంటే ఎక్కువ లేయర్లు అయితే అది అసలు సరిగ్గా పనిచేయదు మనకి. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే చూడండి, ఒకటే లేయర్లో డూప్లికేట్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఎలా చేస్తాం అది? యూజింగ్ క్లోన్ స్టాంప్. చూడండి, క్లోన్ స్టాంప్ సేమ్ హీలింగ్ బ్రష్ లాగానే పనిచేస్తుంది. హీలింగ్ బ్రష్ ఎట్లా పనిచేస్తుంది మనకి? ఆల్ట్ అండ్ క్లిక్ కదా, ఆల్ట్ అండ్ క్లిక్ కదా హీలింగ్ బ్రష్. సో ఇది కూడా సేమ్ థింగ్, ఆల్ట్ అండ్ క్లిక్. చూడండి ఇక్కడ మనకు కొత్త లేయర్ క్రియేట్ అయిందా? అవ్వలేదు. చూడండి, సో మనకి అన్ని డూప్లికేట్స్ ఒకటే లేయర్లో క్రియేట్ అవుతున్నాయి మాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మనము, ఓకే, ఇలా మనం డూప్లికేట్స్ని ఒకటే సింగిల్ లేయర్లో చేసి మనము మెమొరీ సేవ్ చేసుకోవచ్చు అనమాట, యూజింగ్ క్లోన్ స్టాంప్. అయితే నేను ఇప్పుడు మీకు ఇంకో విషయం చూపిస్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లోన్ స్టాంప్ అండ్ హీలింగ్ బ్రష్? హీలింగ్ బ్రష్ కూడా ఆల్ట్ క్లిక్కే, క్లోన్ స్టాంప్ కూడా ఆల్ట్ క్లిక్కే. మరి అలాంటప్పుడు మనము ఏది యూజ్ చేయాలి? ఓకే చూడండి, హీలింగ్ బ్రష్ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ హీలింగ్ బ్రష్ ఏరియాని మనం కాపీ చేసినా కూడా చూడండి, ఇప్పుడు ఈ ఏరియా కాపీ చేస్తుంది, శాంపుల్ చేస్తుంది. శాంపుల్ చేయడం అంటే ఆల్ట్ అండ్ క్లిక్. ఓకేనా? శాంపుల్ చేసినా కూడా అది ఏం చేస్తుంది, డెస్టినేషన్ ఏరియాలో పేస్ట్ చేయకుండా మిక్స్ చేసేస్తుంది. అర్థమవుతుందా ఆ డిఫరెన్స్? చూడండి, డెస్టినేషన్ ఏరియాలో పేస్ట్ చేయకుండా మిక్స్ చేసేస్తుంది అన్నమాట, మనకి మిక్సింగ్ అవుతుంది అక్కడ. ఓకే, క్లోన్ స్టాంప్ ఏం చేస్తుంది తెలుసా? మిక్స్ చేయదు, డైరెక్ట్ పేస్ట్ చేసేస్తారు. ఓకే, అది డిఫరెన్స్ అన్నమాట. క్లోన్ స్టాంప్ ఇప్పుడు చూడండి, క్లోన్ స్టాంప్ ఎట్లా చేస్తారు చూడండి, ఆల్ట్ అండ్ క్లిక్, సేమ్ ఆల్ట్ క్లిక్. హీలింగ్ బ్రష్ లానే ఇది కూడా ఆల్ట్ క్లిక్, కానీ ఇది ఇది డైరెక్ట్ ఏం చేస్తుంది మనకి,
చూడండి ఇక్కడ పక్కన ఉన్న ఏరియాని మిక్సింగ్ చేసేస్తారన్నమాట, సారీ పేస్ట్ చేసేస్తారు, మిక్సింగ్ హీలింగ్ బ్రష్ చేస్తారు. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ హీలింగ్ బ్రష్ కంటే బెటర్ వస్తుంది మనకి. చూడండి, సో నేను టోటల్ దీన్ని క్లోన్ స్టాంప్తో చేస్తున్నా. సో మనకి యాక్చువల్లీ ఇది మనకి దానికంటే బాగానే వస్తుంది. ఓకేనా? ఓకే, కొన్ని ప్లేసెస్లో మనం మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం చేయాల్సి వస్తుంది, కానీ బెటర్ దాన్ హీలింగ్ బ్రష్ మనకి. ఓకే ఓకే, సో ఇక్కడ కొంచెం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మళ్ళీ దీన్ని ప్యాచ్ టూల్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కొన్ని మార్కర్లు వచ్చిన ఏరియాలో ప్యాచ్ టూల్తో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే రైట్. సో చూడండి, మనకి యాక్చువల్లీ కంపారిటివ్లీ చాలా బెటర్ అన్నమాట క్లోన్ స్టాండ్. ఓకే, సో ఇది వన్ యూజ్ ఆఫ్ క్లోన్ స్టాండ్. వన్ యూజ్, నేను మీకు సెకండ్ యూజ్ చూపిస్తా క్లోన్ స్టాండ్. సెకండ్ యూజ్ ఏంటంటే మనము బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవల్స్కి కూడా, అండ్ సారీ నాట్ బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవల్స్, వైర్ రిమూవల్స్, వైర్ రిమూవల్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద వైర్ రిమూవల్? వైర్ రిమూవల్ అంటే మీ కంప్యూటర్ వైర్ రిమూవ్ చేయడం కాదు. ఓకేనా? ఇది విఎఫ్ఎక్స్లో ఒక టాపిక్. ఇది రోప్ రిమూవింగ్. సో చూడండి, ఇక్కడ వీటిని వైర్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు గాల్లో ఎగురుతున్నారు, చూసారా? సో ఇప్పుడు మనకి ఎట్లా చూపించాలి? వీళ్ళు ఇట్లా నిజంగానే గాల్లో ఉన్నట్టు చూపించాలి. సో అంటే ఈ వైర్స్ రిమూవ్ చేయాలి మనం. ఇప్పుడు మీరు కూడా ఇదే పని చేస్తారు నెక్స్ట్ మీ సి ప్లస్లో, మొత్తం మీకు ఇదే వర్క్ ఉంటుంది అన్నమాట, ఇట్లా వైర్స్ రిమూవ్ చేయడం. అండ్ మళ్ళీ మీరు అయితే మీరు ఆ టైంలో మళ్ళీ ఫోటోషాప్కి వస్తారు, మళ్ళీ కొంచెం కొంచెం ఫోటోషాప్ కొంచెము ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లా అన్ని విఎఫ్ఎక్స్ అండ్ ఫోటోషాప్ రెండు వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి ఇక్కడ సూపర్ మ్యాన్, ఈ సూపర్ మ్యాన్ గాల్లో ఎగురుతున్నట్టు చూపించచ్చు మనం. ఓకే ఓకే, సో ఇప్పుడు మనము ఒకటి వైర్ రిమూవింగ్ షాట్ ఓపెన్ చేద్దాం. జస్ట్ అండి, ఓకే ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి మీరు. ఈ ఇమేజ్లో చూడండి ఈ పర్సన్ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్ ఒక స్టంట్ పర్ఫామ్ చేస్తున్నాడు, అండ్ ఇదంతా ఎక్కడ చేస్తున్నాడు? ఒక స్టూడియోలో చేస్తున్నాడు, ఇన్సైడ్ ఎ స్టూడియో. ఓకేనా? ఫిలిం స్టూడియో. సో అంటే ఇది, సో ఇది అవుట్డోర్ షూట్ కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ మొత్తం ఇన్సైడ్ ఈ స్టంట్ క్రియేట్ చేసేసి దీన్ని అవుట్డోర్లో జరుగుతున్నట్టు చూపిస్తారు మనకి. ఓకేనా? సో అయితే మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి, మనం రెండు టూ థింగ్స్ చేయాలి. వన్ ఈజ్ ఫస్ట్ మనం వైర్ రిమూవ్ చేయాలి. ఓకేనా? ఈ వైర్ని రిమూవ్ చేయాలి. సెకండ్ ఈజ్ ఈ బ్లూ స్క్రీన్ ఏదైతే ఉందో ఆర్ బ్లూ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? టూ థింగ్స్ చేయాల్సి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం చేద్దాం. ఏంటది? ఈ వైర్ని రిమూవ్ చేద్దాం మనం. ఓకేనా? సో ఏం చేయాలి, సో ఏం చేయాలి ఇప్పుడు చూడండి, క్లోన్ స్టాంప్ తీసుకోండి. ఓకే, కీబోర్డ్ షార్ట్కట్ ఈస్ ఎస్.
ఓకేనా అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోదాం మనం ఫుల్ స్క్రీన్ మోడ్లోకి ఎట్లా వెళ్తారు మీరు సో కొంచెం జూమ్ చేసుకోండి మీరు ఓకేనా హెచ్ పట్టుకోండి హెచ్ పట్టుకుంటే మీరు ఏం చేయాలి కొంచెం ప్యానింగ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ అయితే మీకు తెలుసు కదా స్టార్టింగ్ క్లాస్లో చెప్తున్నాను నేను మీకు అండ్ ఈ క్లాస్ నుంచి కొంచెం రెగ్యులర్గా రండి ఓకేనా వీలైనంత వరకు డుమ్మాలు కొట్టకుండా రండి ఓకే మళ్ళీ ఏమైనా లీవ్స్ ఉన్నాయా లేవు కదా ఎవరికి ఉన్నాయా ఓకే గుడ్ సో ఆల్ట్ అండ్ క్లిక్ చూడండి ఆల్ట్ అండ్ క్లిక్ సో నేను ఇక్కడ అంటే ఇక్కడ పక్కన ఉన్న ఏరియాని నేను ఆల్ట్ అండ్ క్లిక్ చేస్తున్నాను అంటే శాంప్లింగ్ చేస్తాను ఓకేనా అండ్ 11th కి ఒక సెషన్ ఉంటుంది ప్రియాంక అండ్ చంద్రకిరణ్ అండ్ రెడ్డి సార్ టుడే ఇస్ వాట్ ఇస్ టుడేస్ డేట్ 9th కదా 10th సార్ అంటే టుమారో రేపే సార్ ఓకే అంటే రేపే ఓకేనా ఓకే రేపే మీకు సెషన్ ఉంటుంది సో మీరు సెషన్ అటెండ్ అవ్వాలి ఫోటోషాప్లో ఫోటోగ్రఫీ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఒక సెషన్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ మొన్న ఒక సెషన్ అయింది అది అటెండ్ అయ్యారా మీరు ఒక మన ఫ్యాకల్టీస్ అందరూ వచ్చి అదే అటెండ్ అయినారు కదా ప్రియాంక మీరు కూడా అయినారా ప్రియాంక రెడ్డి సాయి నువ్వు ఓకే యాక్చువల్లీ మనకి స్టూడెంట్ ఆఫ్ ద మంత్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది స్టూడెంట్ ఆఫ్ ద మంత్ ఓకేనా దాంట్లో మీకు అంటే ఒక కాన్సెప్ట్ ఇస్తామన్నమాట ఆ కాన్సెప్ట్ కనుక బాగా చేస్తే మీకు ప్రైజ్ వస్తుంది అందరు స్టూడెంట్స్కి వస్తుంది అన్నమాట సో అంటే ఇప్పుడు నేను ఒక అసైన్మెంట్ ఇచ్చా అందరు స్టూడెంట్స్కి అసైన్మెంట్ కాదు టెస్ట్ సో ఏమి ఇచ్చా నేను డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ క్రియేటింగ్ కల్చర్ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్ అనేది ఒక ప్లేస్ ఉంది మన కంట్రీలో తెలుసా విన్నారా ఎప్పుడైనా సో రాజస్థాన్ కల్చరు మీరు క్రియేట్ చేయాలి డిజిటల్ పెయింటింగ్లో సో అది మీకు అసైన్మెంట్ అన్నమాట ఆ టెస్ట్ అన్నమాట సో అది కనుక ఎవరైనా ఏ స్టూడెంట్ అయితే అది బాగా చేస్తే ఆ స్టూడెంట్కి స్టూడెంట్ ఆఫ్ ద మంత్ ప్రైజ్ వస్తుంది సో మీరు పార్టిసిపేట్ చేయాలి ఓకే ఓకేనా సో చూడండి ఇక్కడ మనము వైర్ రిమూవ్ చేసేసాం మీకు కావాలంటే ఇక్కడ ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎట్లయినా ఇది బ్లూ ఎట్లయినా మనం తీసేస్తాం మనం ఓకేనా రైట్ సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి ఒకసారి వైర్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లూని రిమూవ్ చేద్దాం ఓకేనా ఈ బ్లూని రిమూవ్ చేద్దాం ఎలా రిమూవ్ చేస్తాం చూడండి కంటెంట్ కలర్ రేంజ్
కలర్ రేంజ్. కలర్ రేంజ్ అంటే ఏంటి? కలర్ రేంజ్ అనేది మన ఇమేజ్లో ఉన్న పర్టికులర్ కలర్స్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్లో గ్రీన్ కలర్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలనుకో, అంటే ఆ ఇమేజ్లో గ్రీన్ కలర్ ఎన్నో ప్లేసెస్లో ఉంటుంది. ఓకే, సో ఆ మొత్తం ఆ గ్రీన్ కలర్ ఎక్కడ ఉందో అక్కడ ఆ ప్లేసెస్ అన్నిటిలో సెలెక్ట్ అవ్వాలి. అంటే గ్రీన్ కలర్ ఇమేజ్లో ఏ ప్లేస్లో ఉంటే అది మొత్తం సెలెక్ట్ అవ్వాలి మనం. సో ఎలా చేయొచ్చు? ఈ కలర్ రేంజ్ ఆప్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అయితే ఇప్పుడు యాక్చువల్గా మనము మ్యాజిక్ వ్యాండ్తో కూడా చేయొచ్చు. మనం మ్యాజిక్ వ్యాండ్ అంటే చూడండి, మ్యాజిక్ వ్యాండ్ యూజ్ చేసి ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక మైనస్ పాయింట్ ఏం తెలుసా, మ్యాజిక్ వ్యాండ్ తోటి టైం చాలా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ బ్లూ కొంచెం ఇట్లా కాళ్ళ మధ్యలో ఉంది, చూసారా? కాళ్ళ మధ్యలో, షర్ట్ మధ్యలో ఇట్లా బ్లూ ఉంది. మళ్ళీ దీన్ని మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా షర్ట్ మధ్యలో ఉంది. సో మళ్ళీ దీన్ని మనం సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ అంతేకాకుండా రిమూవ్ చేసినా కూడా బ్లూ మనకి ఎడ్జెస్లో కొంచెం బ్లూ ఒకటి మిగిలిపోతుంది అన్నమాట. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎడ్జెస్లో కొంచెం బ్లూ మనకి మిగిలిపోతుంది. సో అందుకే మనం ఏం చేయాలంటే మ్యాజిక్ వ్యాండ్ బదులు కలర్ రేంజ్ యూజ్ చేయాలి. ఓకేనా? కలర్ రేంజ్. సో కలర్ రేంజ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? మనకి సెలెక్ట్ మెనూలో ఉంటుంది. సెలెక్ట్ మెనూలో చూడండి ఇక్కడ కలర్ రేంజ్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఫజీనెస్ అని. ఓకే, అండ్ ఇక్కడ వీటిని ఏమంటారు, ఐ డ్రాపర్స్ అంటారు. ఓకే, ఐ డ్రాపర్స్. సో ఫస్ట్ ఈ కలర్ రేంజ్కి మనం చెప్పాలి ఏ కలర్ రిమూవ్ చేయాలనుకుంటున్నాము. సో మనము బ్లూ కలర్ రిమూవ్ చేయాలనుకుంటాం. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఈ కలరు సెలెక్ట్ అయింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇంకా కొంచెం ఇక్కడ చూడండి, మనకి ఈ కలర్ ఈ బ్లూ మొత్తం సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన ఏరియాలన్నీ వైట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెలెక్ట్ అయిన ఏరియాలన్నీ వైట్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, సో చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉంది, చూసారా? ఓకే, అయితే మనకి ఇక్కడ మొత్తం వైట్ ఉండాలి. సో ఈ బ్లాక్ని రిమూవ్ చేసేసాలి. సో ఎలా రిమూవ్ చేస్తాం చూడండి, ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఇక్కడ యాడ్ టు శాంపుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఫజీనెస్ అని ఉంది, చూసారా? ఫజీనెస్, ఈ ఫజీనెస్ మనకి టాలరెన్స్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఫజీనెస్ వాల్యూ ఇప్పుడు మ్యాక్సిమం ఉంది కాబట్టి ఇక్కడ వైట్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఫజీనెస్ వాల్యూ తగ్గించాను అనుకో, చూడండి అక్కడ ఇంకా బ్లాక్ బ్లాక్ వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే ఎక్కువ ఏరియా. ఇప్పుడు మనం ఎట్లయితే టాలరెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ ఎక్కువ కలర్ సెలెక్ట్ అవుతుంది, అంతే కదా? ఒకటే పర్టికులర్ కలర్లో ఎక్కువ, దాని ఎక్కువ షేడ్స్ ఆఫ్ కలర్ సెలెక్ట్ చేయాలంటే టాలరెన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఫజీనెస్ టాలరెన్స్ లాగానే పనిచేస్తుంది. ఇంక్రీజ్ చేస్తే చూడండి ఆల్మోస్ట్ మనకి మొత్తం ఏరియా సెలెక్ట్ అయింది. ఒక్క కొంచెం కొన్ని ఏరియాస్ మాత్రం ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉన్నాయి. సో వాటిని మనం యాడ్ చేయాలంటే ఈ ఏరియాకి, సో ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి ఈ బ్లాక్ ఇక్కడ ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ, చూసారా? ఇప్పుడు మొత్తము ఆ బ్లాక్ వెళ్ళిపోయింది, చూసారా? కొంచెమే ఉంది ఇక్కడ, కొంచెం ఇగో ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉంది. ఓకే, అయితే నాకు ఈ ఏరియా ఎక్కడుందో నాకు కరెక్ట్గా అబ్జర్వ్ అర్థం కావట్లేదు, ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఉందా తెలియట్లేదు. సో నేను ఏం చేస్తానో చూడండి, ఫస్ట్ స్టెప్ నాకు ఏం కావాలంటే దీంట్లో నాకు సబ్జెక్ట్ కావాలి. వాట్ ఈజ్ ద సబ్జెక్ట్? ఈ పర్సన్ ఎవడైతే ఉన్నాడో, ఈ యాక్టర్ ఎవరెవడుతున్నాడో ఈ యాక్టర్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఓకే, అండ్ దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటాం. మనకి ఏదైతే ఆపోజిట్ ఏరియా, సబ్జెక్ట్కి ఆపోజిట్ ఏరియాని బ్యాక్గ్రౌండ్ అంటాం. ఓకేనా? సో మనకి బ్యాక్గ్రౌండ్తో చేసేది ఏం లేదు, మనకి సబ్జెక్టే కావాలి. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఏం చేయాలి నేను ఇక్కడ ఇన్వర్ట్ చేయాలి. చూడండి, ఎప్పుడైనా సెలెక్ట్ అయిన ఏరియా వైట్లో ఉండాలి, సెలెక్ట్ కాని ఏరియా
బ్లాక్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయిన ఏరియా ఏది బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ మనకి కావాల్సింది ఏంటి సబ్జెక్ట్. సో ఇన్వర్ట్ చేద్దాం, పాయింట్ అర్థమవుతుందా? సో చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనకి సబ్జెక్టు సెలెక్షన్లో ఉంది, మనకు కావాల్సింది కూడా సబ్జెక్టే సెలెక్షన్లో ఉండాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఓకే కొట్టేసి చూడండి, నాకు ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. సో ఇగో ఈ ఏరియాస్ని నేను సెలెక్షన్లోంచి రిమూవ్ చేసేస్తాను. సో సెలెక్షన్లోంచి ఎలా రిమూవ్ చేస్తాం చెప్పగలుగుతారా ఎవరైనా? యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, గుర్తుందా? మర్చిపోయారా? యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. సో చూడండి, ఆల్ట్ పట్టుకొని నేను ఇలా నేను డ్రా చేస్తా సెలెక్షన్, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తా. సో ఏమైంది చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయిందా? ఓకే. సో ఇప్పుడు జస్ట్ నేను చేయాల్సిందల్లా ఒకటి, నాకు ఇప్పుడు కావాల్సింది ఓన్లీ ఈ సబ్జెక్ట్ మాత్రమే, కానీ ఇంకా నాకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తా ఇప్పుడు, బ్యాగ్ ఈ సెలెక్షన్ని నేను ఇన్వర్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కొంచెం నేను రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను మీకు, మీకు రికార్డింగ్ క్లాస్ చెక్ చేసుకోండి. ఓకే. సో చూడండి, ఈ సెలెక్షన్ని నేను ఇన్వర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎట్లా ఇన్వర్ట్ చేస్తా? ఐ థింక్ నేను మీకు సెలెక్షన్ ఇన్వర్ట్ చేయడం ఎలానో చెప్పాను అనుకోండి, ప్రీవియస్ షిఫ్ట్ కంట్రోల్ అయ్యి. ఓకేనా? ఇప్పుడు డిలీట్ కొడదాం మనం. చూడండి, డిలీట్ కొడుతున్నా, చూసారా వెళ్ళిపోయింది బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు, మనం కంపోజిటింగ్ చేయొచ్చు. చూడండి, మీరు అందరూ సి ప్లస్ అని నేర్చుకుంటున్నారు, సి ప్లస్ మాయా, సి ప్లస్ అని. సి అంటే ఏంది? కంపోజిటింగ్. అండ్ వాట్ ఈస్ కంపోజిటింగ్ అంటే ఏంటి? కంపోజిటింగ్ అంటే మిక్సింగ్ అన్నమాట, అంటే మిక్సింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఒక అవుట్డోర్ సీన్తో మిక్స్ చేస్తా. సో దట్ ఈస్ కాల్డ్ కంపోజిటింగ్. సో చూడండి, సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా, ఒక నిమిషం, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా. సో ఇది స్టంట్ సీను, ఒక ఫారెస్ట్లో జరుగుతున్నట్టు మనం చూపించచ్చు. ఓకేనా? చూడండి, చూసారా? సో ఇప్పుడు ఈ స్టంట్ సీన్ మనకు ఒక సమ్ అవుట్డోర్ లొకేషన్లో జరుగుతున్నట్టు మనం చూపించచ్చు ఇలా అన్నమాట. కావాలంటే మనము ఒక డెజర్ట్ సీన్ తీసుకుందాం. ఓకే, మీరు లెటస్సే ఒక వైట్ డెజర్ట్ అని కూడా. ఓకేనా? సో చూడండి, దిస్ ఈజ్ వైట్ డెజర్ట్, బిగ్ సైజ్ ఉందో చూస్తాం. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ అంతా వైట్ వైట్ ఉంది కాబట్టి మనం వైట్ డెజర్ట్లో ఈ స్టంట్ సీన్ జరుగుతున్నట్టు చూపిద్దాం. ఓకే, సో సింప్లీ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం రియాలిటీగా ఉంటుంది. ఓకేనా? సో ఓకే, సో ఇలా మీరు బ్లూ స్క్రీన్ రిమూవింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తా, ఫైనల్ అసైన్మెంట్ ఇవాళకి. సో నేను మన గ్రూప్లో పెడతాను అది.
ఓకేనా? సో అది వస్తుంది, అది మేబీ కొంచెం టైం తీసుకుంటాం నేను కొంచెం. ఓకే వచ్చేసింది, చూసారా మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తా వినండి. సో మీరు ఆ టూ క్యారెక్టర్స్ని రిమూవ్ ద వైర్స్ అండ్ గ్రీన్ స్క్రీన్ ఫ్రమ్ టూ క్యారెక్టర్స్. ఓకే, నేను మీకు ఆ టూ క్యారెక్టర్స్ ఇచ్చాను, ఓకేనా? అండ్ ఏం చేయాలి మీరు నెక్స్ట్? షో దెమ్. అండ్ తర్వాత ఏం చేయాలి? షో దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ఏ బిల్డింగ్. ఓకేనా? వాళ్ళు ఒక బిల్డింగ్ నుంచి ఇట్లా పడుతున్నట్టు చూపించాలి మీరు. అర్థమైందా? ఓకే సార్. ప్రియాంక అర్థమైంది కదా? సో వీళ్ళ ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వీటి వైర్స్ తీసేసి వీళ్ళు ఒక సమ ఒక ఏదో పెద్ద బిల్డింగ్ నుంచి ఇట్లా పడిపోతున్నట్టు చూపించాలి మీరు. ఓకే. సో ఇది మీకు త్రీ అసైన్మెంట్స్, ఒకటేమో టీ షర్ట్ మీద డిజైన్, ఒకటేమో ఈ పింపుల్స్ రిమూవ్ చేయాలి, ఒకటి ఇది బ్లూ స్క్రీన్ అండ్ వైర్ రిమూవల్. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి?